తెలంగాణ రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ గా సయ్యద్ అహ్మదుల్లా హుసేనీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లి హజ్ హౌస్ లో బాధ్యతలు స్వీకరించిన సయ్యద్ అహ్మదుల్లాను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు తెలియజేశారు. వక్ఫ్ బోర్డు భూములను పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, దీపా దాస్ మున్షి కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నా మీద ఒక నమ్మకంతో మైనార్టీ వర్గాల్లో 25 సంవత్సరాల నుంచి నేను ఒక కార్యకర్తగా, నేషనల్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటే అసలు గుర్తింపు ఇచ్చి టికెట్ అడిగిన ఇవ్వకుండా ఈ విధంగా నాతో న్యాయం చేశారు. అంటే ఈ హోదాలో నాకు వక్ఫ్ బోర్డు అనేది ఒక రాజు ఖర్గే గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, దీపాదాస్ మున్షి గారికి, ముఖ్యమంత్రి గారికి, మన ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రులకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మీద ఏ నమ్మకంతో మీరు ఏ విశ్వాసంతో నా మీద ఉంచి మీరు ఈ బాధ్యత నాకు ఇచ్చారు. తప్పకుండా ఒక మైనార్టీ కమ్యూనిటీలో కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో నేను తీసుకెళ్తాను. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ విధానాలను, వాళ్ళ స్కీమ్స్ను, మరి ముఖ్యంగా 6 గ్యారంటీలు, దాంతోపాటు ఎన్నికల్లో మైనార్టీలకు సపరేట్గా మైనార్టీ డిక్లరేషన్ ఏదో అనౌన్స్ చేస్తారు కదా, దానికి ఏ విధంగా మనం మైనార్టీస్ ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని విధాలుగా నేను కృషి చేస్తాను. ఈ ప్రభుత్వము మరియు మైనార్టీ ఈ వ్యవస్థ మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా నేను పనిచేసి రాబోయే రోజులు ఒక మైనార్టీ